పార్లమెంట్ లో స్మోక్ దాడి ఘటన పెను దుమారం రేపింది. పార్లమెంట్ భద్రత విషయంలో ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. దీంతో పార్లమెంట్ లో భద్రతా వ్యవస్థను మరింతగా పటిష్టంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా వైఫల్యంతో పార్లమెంట్ భద్రతను మరింత పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ భద్రతను ఢిల్లీ పోలీస్ విభాగం నుంచి సిఐఎస్ఎఫ్ కు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత పటిష్ట బందోబస్తు కలిగి ఉండే పార్లమెంటు భవనంలోకి నలుగురు ఆగంతకులు ప్రవేశించి స్మోక్ దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారానికి కారణమైంది. కొందరు వ్యక్తులు ఎంపీ విజిటర్ పాసులతో లోక్సభలోకి వెళ్లి అనంతరం గ్యాలరీ నుంచి కిందకు దూకి స్మోక్ గ్యాస్ వదిలి పెద్ద దుమారం సృష్టించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా లోక్సభ సభ్యులు ఉలిక్కిపడ్డారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటుకే రక్షణ లేకపోతే ఎలా అనే సందేహాలు సర్వత్రా వెల్లువెత్తాయి. పార్లమెంటులో భద్రత కరువైందని విపక్షాలు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. దేశంలోని అత్యున్నత భద్రత కలిగి పార్లమెంటు భవనంలోకే గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి దాడులు చేస్తుంటే భద్రతా వ్యవస్థ ఏం చేస్తోందని ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. ఈ క్రమంలోనే పార్లమెంటులో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం నేపథ్యంలో పార్లమెంటు భద్రతా అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటులో జరిగిన భద్రతా వైఫల్యం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పటిష్ట బందోబస్తు కలిగి ఉండే పార్లమెంటు ఆవరణలో లోక్సభలోకి దుండగులు ప్రవేశించి స్మోక్ బాంబులతో దాడి చేయడం యావత్ దేశాన్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. అత్యంత నిఘా నీడలో ఉండే పార్లమెంటులోకే ఆగంతకులు చొరబడ్డంతో భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు భద్రతా వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చేందుకు సిద్ధమైంది. ఇక నుంచి పార్లమెంటు భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఢిల్లీ పోలీస్ విభాగం పార్లమెంటు భద్రతను పర్యవేక్షిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న సెక్యూరిటీ వైఫల్యంతో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో ఆ బాధ్యతలను ఢిల్లీ పోలీస్ విభాగం నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పగించింది. లోక్సభ భద్రతా ఉల్లంఘన ఘటన తర్వాత కేంద్రం మరింతగా అప్రమత్తమైంది. పార్లమెంటు భవనం భద్రతను మరింత పటిష్టం చేస్తోంది. లోక్సభ రాజ్యసభ భవనాల భద్రతను సిఐఎస్ఎఫ్ బలగాలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్లమెంటు భవన సముదాయాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఆ తర్వాత సిఐఎస్ఎఫ్ భద్రత అగ్నిమాపక విభాగం పార్లమెంటుకు కాపలా కాస్తాయని అధికార పార్లమెంటు వర్గాలు తెలిపాయి. సిఐఎస్ఎఫ్ ప్రభుత్వ భవన భద్రత యూనిట్ నుంచి కొందరు నిపుణులు ప్రస్తుత పార్లమెంటు భవనం భద్రతా బృందంలోని అధికారులతో పాటు భద్రతా బలగాలకు చెందిన ఫైర్ కంబాట్ రెస్పాన్స్ అధికారులు ఈ వారం చివరిలో సర్వే చేపట్టనున్నారు. కేంద్రం నిర్ణయంతో కొత్త పార్లమెంటు భవన కాంప్లెక్స్, వాటి అనుబంధ భవనాలు రెండూ కూడా సిఐఎస్ఎఫ్ భద్రతా పరిధిలోకే వస్తాయి. సిఐఎస్ఎఫ్ లో పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్, ఢిల్లీ పోలీస్, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ కూడా ఉంటాయి. సిఐఎస్ఎఫ్ అనేది కేంద్ర సాయుధ పోలీస్ దళం. ఇది ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల భవనాలను, అణు, ఏరోస్పేస్ డొమైన్, విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో ఇన్స్టాలేషన్లకు భద్రతను కల్పిస్తోంది. ప్రస్తుతం సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్ అధ్యక్షతన కమిటీ పార్లమెంటు సముదాయం భద్రతా సమస్యలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పార్లమెంటు మొత్తం సెక్యూరిటీని సిఐఎస్ఎఫ్ కి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లోనూ విపక్ష ఎంపీలు పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని పట్టుబట్టడంతో పాటు నిరసనలు తెలపడంతో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. పార్లమెంటు ఉభయ సభల్లో నిరసనలు చేపట్టి విపక్ష ఎంపీల్లో 143 మందిని సస్పెండ్ చేశారు స్పీకర్, చైర్మన్. దీంతో భద్రతా వైఫల్యంపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తమను సభల నుంచి బయటకు పంపించి కేంద్రం నియంతలా వ్యవహరిస్తోంది ని విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఉభయ సభల నుంచి సస్పెన్షన్ కు గురైన ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పాత పార్లమెంటు భవనం నుంచి సెంట్రల్ ఢిల్లీలోని విజయ్ చౌక్ వరకు ధర్నా చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ
ప్లకార్డులను చేతబట్టి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. లోక్సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టగా వారందరినీ ఉభయ సభలు సస్పెండ్ చేశాయి. ఉభయ సభల్లోని విపక్ష ఎంపీలను 143 మందిపై సస్పెన్షన్ వేటువేశాయి. ఉభయ సభల్లో సభాపతి ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎంపీలను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం సమర్థించుకోగా ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం అణచివేస్తోందని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఇంట్లో భద్రతా వైఫల్యం మరోసారి జరగకుండా ఉండేందుకు పటిష్ట భద్రత కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు పార్లమెంట్ భద్రతను పర్యవేక్షిస్తున్న ఢిల్లీ పోలీస్ విభాగాన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి సిఐఎస్ఎఫ్ కు అప్పగించింది.